హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంగ్లాండ్ క్రికెట్లో జాతి వివక్ష మరోసారి హాట్ టాపిక్గా మారింది. యంగ్ పేసర్ ఓలీ రాబిన్సన్ ఎపిసోడ్ ఇప్పుడు ఆ దేశ క్రికెట్లో రచ్చ రేపుతోంది. ఇంగ్లాండ్ టీంపై మాజీ క్రికెటర్లు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఇప్పుడు ఆ లిస్టులో టీమిండియా మాజీ క్రికెటర్ ఫరూక్ ఇంజనీర్ కూడా చేరారు. రాబిన్సన్ 8 ఏళ్ల కిందట చేసిన జాతి వివక్ష వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. అతని విషయంలో ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు నిర్ణయం సరైందేనని, మున్ముందు ఇలాంటి వ్యాఖ్యలు చేసేవారిపై జీవితకాల నిషేధం విధించాలని ఈసీబీని కోరాడు. ఈ సందర్భంగా రాబిన్సన్ను వెనకేసుకొచ్చిన వారిపై ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తాడు. ఇక యుక్త వయసులో చేసిన ట్వీట్లంటూ బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ రాబిన్సన్కు మద్దతివ్వడాన్ని ఆయన తప్పుబట్టారు. ఇప్పుడు కఠిన చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తు తరాలు ఇలాగే చేస్తాయని పేర్కొన్నారు. బ్రిటన్ ప్రధాని మాటలు యుక్త వయసు కాబట్టి ఎలాంటి తప్పులైనా చేయొచ్చన్న ధీమా ఇస్తున్నాయని ఫరూక్ విమర్శించారు. ఓలీ రాబిన్సన్ గత బుధవారం న్యూజిలాండ్తో ప్రారంభమైన తొలి టెస్టు ద్వారా ఇంగ్లాండ్ జట్టులోకి అరంగేట్రం చేశాడు. మ్యాచ్ తొలి రోజే ఎనిమిదేళ్ల క్రితం అతడు చేసిన వివాదాస్పద ట్వీట్లు బయటపడ్డాయి. సోషల్ మీడియాలో ఆ ట్వీట్లు చక్కర్లు కొట్టాయి. దీంతో రాబిన్సన్ క్షమాపణలు చెప్పాడు. తాను 18 ఏళ్ల కుర్రాడిగా ఉన్నప్పుడు అలా చేశానని, అప్పుడు తన బుర్ర సరిగా పనిచేయలేదని చెప్పాడు. నేను అలాంటి చెడ్డవాడిని కాదని, తన వ్యాఖ్యలకు చింతిస్తున్నానని రాబిన్సన్ పేర్కొన్నాడు. ఈ క్షమాపణలపై సంతృప్తి చెందని ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు కివీస్తో తొలి టెస్ట్ పూర్తయిన వెంటనే అతన్ని సస్పెండ్ చేసింది. ఈసీబీ నిర్ణయాన్ని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రశ్నించారు. ఓలీ రాబిన్సన్ను వెనకేసుకొచ్చినట్టు మాట్లాడారు. ప్రధాని అతన్ని మద్దతివ్వడాన్ని ఫరూక్ ఇంజనీర్ తప్పుబట్టారు. ఈసీబీ మంచి పని చేసింది, జాతి వివక్ష వ్యాఖ్యలు ఉపేక్షించకూడదు, ఓలీ రాబిన్సన్ను జీవితాంతం నిషేధించాలని నేను అనడం లేదు, కానీ ఏదో ఒక రకంగా కఠినంగా శిక్ష అనుభవించాల్సిందే. వారి డబ్బుకు కోతపడేలా భారీ జరిమానా విధించడము, ఒక టెస్ట్ సిరీస్కో లేదా కొంతకాలం ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడకుండా సస్పెండ్ చేయాలి అని ఫరూక్ అన్నారు. మరోవైపు ఇంగ్లాండ్ గడ్డపై తనకు ఎదురైన అనుభవాల గురించి ఫరూక్ తెలిపారు. నేను తొలిసారి కౌంటీ క్రికెట్ ఆడేందుకు ఇంగ్లాండ్ వెళ్ళినప్పుడు అతడు భారత్ నుంచి వచ్చాడా అని మాట్లాడుకునేవారు. ఎన్నో గుసగుసలు వినిపించేవి. లాంకషేర్లో చేరినప్పుడు ఒక ట్రెండ్ సార్లు జాతి వివక్ష వ్యాఖ్యలు ఎదుర్కొన్నా, అయితే అవి వ్యక్తిగతమైనవి మాత్రం కాదు, కానీ కేవలం భారత్ నుంచి వచ్చినందుకే అలా అన్నారు. నా యాసను ఎగతాళి చేశారు. నిజానికి నా ఇంగ్లీష్ చాలామంది ఇంగ్లాండ్ ఆటగాళ్ల కన్నా మెరుగ్గా ఉంటుంది, తొందరలోనే ఇది అది తెలుసుకున్నారు. నేను ఎప్పుడూ ముఖం మీదే బదిలిచ్చేవాడిని, కీపింగ్లోనూ అదరగొట్టాను, దాంతో ఫరూక్తో పెట్టుకోవద్దని అనుకునేవారు అని ఫరూక్ ఇంజనీర్ తెలిపారు.